ఆషాఢ మాసమన్న అందులో అది వారమన్న కొత్తపు బొమ్మరన్న యాప చెట్టు కొమ్మరన్న ధూపమేసే దుమ్ము. సో గాయ్స్ మీరు ఇప్పటి వరకు వీడియో చూసి ఉంటారు, అంత కష్టపడి అంత పొద్దుగా లేచి ఇక్కడ దాకా వచ్చింది ఏంటంటే అమ్మవారి కోసం మాత్రమే. రావు తల్లి రావు తల్లి రేణుకెళ్ళమ్మా మేము రాజుగారు పిలవాలి. మన తర్వాత ఎప్పుడు అంటే ఏంటి, తాగుదాం తాగి ఊగుదాం అద్దుదాం ఎర్రా పన్ను తాగుదాం తాగి ఊగుదాం. సరే ఎండమండింగ్ గోడ కొట్టింగ్ పండుగ పండుగ. హలో గాయ్స్, బ్యాక్ టు మై ఛానల్ దుర్గప్రసాద్ పుణ్యం. సో అది గాయస్ మీరు ఇప్పటి వరకు వీడియో చూసి ఉంటారు, అంత కష్టపడి అంత పొద్దుగా లేచి ఇక్కడ దాకా వచ్చింది ఏంటంటే అమ్మవారి కోసం మాత్రమే. సో ఈ బోనాల కోసం ఒక హైదరాబాద్ జాతర, అంటే హైదరాబాద్ ను వేలు యొక్క అమ్మవారు అని ఎలా ఉంటుంది, దీనికి మనం చాలా గొప్పగా చేసుకుంటాం గుణం అయితే. ఇలాంటి పండుగ ఫస్ట్ టైం మా వైఫ్ తో నేను చేస్తున్నా, మా వాళ్ళ ఇంటికి వచ్చిన యాక్చువల్లీ తెలుసు అమ్మలేదు. సో మా వాళ్ళే మొత్తం మాకు అందుకే మా నాన్న వచ్చి అందరు వచ్చారు. సో అందరు చూపెడతలే, కొంచెం అడాగుడి అడాగుడి లొల్లి లొల్లి బయట సౌండ్లు ఉన్నాయి, అందుకే మీ దేవుని రూమ్ లో కూర్చొని వీడియో కొడదామని ఫిక్స్ అయిపోయినాం గాయస్. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇలా మా ఇంటికి వచ్చి చెప్పు చెప్తారా అన్నీ సస్పెన్స్ ఇది ఎలా ఉంది బోర్డర్ అంటే మీతో ఎట్లుంటది ఎలా ఉంది డిఫరెంట్ మీకు మళ్ళీ ఎలా ఎంత చేస్తారు సిద్ధపడే కదా చేయరా ఓకే అంటే ఎలా అనిపిస్తుంది ఇది వచ్చిన తర్వాత అడాగుడి చూసిన తర్వాత రచ్చ చూసిన తర్వాత మైక్ సెట్లు అందరు చీరలు మాత్రం కోట్ల రత్న చీరలు బంగారాలు అన్ని వేసుకొని అమ్మవారికి అందరు అటు ఉన్నోడైనా లేడునైనా పేదోడైనా ఎవడైనా అమ్మవారు కాలు దొరికే. సో అంటే డిఫరెంట్ మాట్లాడు కదా పెళ్లి ముందు పెళ్లి తర్వాత పెళ్లి ముందు పెళ్లి తర్వాత బోనాలు ఎలా అనిపిస్తుంది చెప్పాలి అయితే సరే దామా చెప్తాము చెప్తాము గాయస్. మా మామయ్య ఆయన మీ ఆవిడ ఒకసారి వీడియో చూసి ఉంటారు, మా నాన్న వచ్చి మా నాన్న చూపడారు ఒకసారి. హాయ్ చెప్పు హాయ్ బాబు. ఎందుకంటే అమ్మవారి ఆచారం అది బోడలు అంటే మన తర్వాత బోడలు అంటే ఏంది, తాగుదాం తాగి ఊగుదాం అద్దుదాం మొత్తం మంచిగా బోనం అంటే ఎగరడం, ఫ్రెండ్స్ తో కలవడం, ఫ్యామిలీ మెంబర్ గ్యాదర్ అయ్యి మంచి ఫుడ్ చేసుకొని తినడం, అమ్మవారికి బోనం చెల్లించడం, రావడం, గుడికెళ్ళడం, అదో వేరే వైబ్ గాయస్. ఇది వేరే టైప్ వైబ్ అండ్ సో నీకైతే ఇంకా చూపెట్టలేదు, ఇప్పుడు నుంచి స్టార్ట్ చేసినా కదా వీడియో మొత్తం చూడండి. మా అమ్మకు ఉండగా ఒక ఖర్చు ఉంటుంది. సో ఇది జస్ట్ అమ్మవారి కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నాయి దాయం కదా వీడియో అయితే. సో సో గాయస్ మా చెల్లె లైఫ్ లో ఫస్ట్ టైం బోన్ ఎత్తుకున్నా, ఎందుకు ఎత్తుకుంటుంది నాకైతే ఎందుకు ఎత్తుకున్నా బోను పనిలేకనా గాయస్. దేవుని బోన్ ఎత్తుకుని ఏం మాట్లాడుతుంది చూడండి గాయస్, వీళ్ళు ఏం చేస్తున్నారు లేదు జరుగు గాయస్ బిజం జాతికి కులం మొత్తం భేదం లేదు తల్లిదా. మావాడు అయితే గొర్రెపిల్ల అంటారు నిన్ను ఏంటి టెల్లు ఎండ కొడుతుందా ఎండ మండింగ్ గోడ కొట్టింగ్ పండుగ పండుగ ఎంజాయ్ ఏంది ఏం చేస్తుంది ఈ గొరబిడరా ఆ పాపి తీసుకొచ్చారా ఈ పాపినా ఇగో ఏ పాపి అండి ఇక్కడ నువ్వు పాపి ఏ పాపని క్షమించాలి అంటే నిన్నే క్షమించాలా ఏంది బోడన పండుగ ఏంది ఇది ఏంది రాజు రే నా ఫ్రెండ్ గాడు గైస్ ఇట్లాంటి అందులో అది వారమన్నా కొత్త పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి నువ్వు పెద్ద పుల్లి లెక్క కొడుతుంది రోడ్ మండ బ
మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఎట్లా చూసి ఫోన్ ఎత్తుకున్నారా? ఎట్లుంది? భయం ఉంది. దయ్యం ఇక్కడ ఉంది, అక్కడ దయ్యం బొమ్మరన యాప చెట్టు కొమ్మరన తుప్పమెసే దుమ్మర అయిపోయినాయి. ఫుల్ సెట్స్ ఫుల్ ఫుల్ తిరిగేసినాం, రచ్చ చేసేసినాం. ఎలా అనిపించింది తల్లి? బాగుంది. లైక్ వాట్ యా యు లైక్ ఇట్? మీరు చెప్పు ఇంకా. వాట్ లెర్న్? నేను నేర్చుకున్నాను చెప్పున్నాను. ఏం నేర్చుకున్నావు? ఏం నేర్చుకోలే. కొత్తగా ఏదైనా అనిపించిందా? అంటే బోనాలు అంటే ఇలా ఉంటారు, వెతుకున్నావు కదా ఎప్పుడు వెతుకున్నావు కదా, ఎట్లా నెక్స్ట్ వెతుకుంటుందా? అంటే బరువు మోసం ఫీలింగ్ ఉందా? దేవత వెతుకుంటా కొంచెం అది వేరేలా ఉంది. ఇంకా హే హ్యాండ్స్ పెయిన్ ఉండే ఎంత ఉంటుంది? సో మంచి మటన్ తిన్నావా? చికెన్ మటన్ తిన్నావా? తిన్నా వాడే గట్టిగా కొమ్మేసింది. సో మా బుడల పండుగ ఇట్లా అయింది గాయస్. నాలుగు వీడియోలు తీసుకొని ఇలా చేసుకుని తక్కువ 6 మినిట్స్ వీడియో పెడుతున్నాడు గాయస్. బుడల వీడియో అంత రమస్ ఏం లేదు. సో మీరు నచ్చిన అనుకుంటున్న గాయస్ నచ్చిన లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు దుర్గా ప్రసాద్ పుణ్యం అండ్ అండ్ మై అనదర్ ఛానల్స్ కూడా సపోర్ట్ చేయండి గాయస్. అంతే, థ్యాంక్ యూ, బాయ్.